రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాలేపల్లి మురళీధర్ మరియు రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధిగా కోనపరెడ్డి నాగసూర్య శ్రీనివాస్ నియామకం సందర్భంగా రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు మార్టిన్ లోథర్ నియామక పత్రాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో స్థానిక సూర్య హోటల్లో రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు మార్టిన్ లోథర్ అధ్యక్షతన జరిగిన పాత్రికేయుల సమావేశంలో నూతనంగా నియమించబడిన రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాలేపల్లి మురళీధర్ మరియు రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కోనపరెడ్డి నాగసూర్య శ్రీనివాసులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిటీ ఇన్ఛార్జ్ బోడా వెంకట్, రాష్ట్ర కార్యదర్శి బెజవాడ రంగా, ఆకుల లక్ష్మి, శెట్టి ప్రతాప్ నాయుడు, బండారు సుధాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజమండ్రి నుండి కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించే దిశగా పనిచేస్తామన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ హర్ష కుమార్ వంటి నాయకులతో కలిసి పార్టీకి పునర్వైభవం వచ్చే దిశగా పనిచేస్తామని తెలిపారు. ప్రియాంక గాంధీ గారు, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి ఉమన్ చాందీ గారు మరియు ఇతర ఇన్ఛార్జులైనటువంటి క్రిస్టోఫర్ తిలక్ గారు, మరియప్పన్ గారు తదితరులందరికీ కూడా నాపై ఈ నమ్మకంతో ఈ సిటీ బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ వారి యొక్క నమ్మకాన్ని వంపు కానివ్వకుండా ఈ సిటీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇందాక